ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం ఇడ్లీ మరియు దోశలలోకి వేసుకునే పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 100 గ్రాములు, దోరగా వేయించిన పుట్నాల పప్పు 50 గ్రాములు, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 5 గింజలు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జారు తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు, దొరగా వేయించిన పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పు మరియు చట్నీలాగా తయారు చేసుకోవడానికి కొద్దిగా నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చట్నీ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకొని పలుచుగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి చట్నీకి తిరగమూత పెట్టుకోవాలి. అది ఎలాగో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 5 మెంతి గింజలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 20 సెకండ్ల పాటు పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఈ తిరగమూతను చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి చట్నీ తయారవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.